ఈఎల్ దట్ టైగర్ నాకు ఒక ఆన్సర్ ఇవ్వండి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ షార్ట్ కట్ లో కేసీఆర్ మరి కల్వకుంట్ల కవితంది బే దాని పెళ్లి చేయలేదా మొగనికి ఇంటి పేరు లేదా బట్టబాజ్ నా కొడక ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు మీరు 9 రోజులు ఉపవాసం ఉంటారా ఉంటారా ఉండరు మన వెట్టున్నారా బట్టిగా బట్టబాజ్గా నా కొడక రే మంచిగా చూడు నా ముఖం కర్రే ముఖం ఊసిపోయిన పండ్లు పాసు పండ్లు వంకెర ముక్కు కాలిపోయిన చెబు జరుగు కాక కుర్చీ మర్తబెట్టి దెంగిననుకో నా కొడక నువ్వు నీ బిడ్డ ఇద్దరు వస్తారు వన్ షాట్ టూ బుల్లెట్స్ సో భయం భయం అన్న లేని బతుకుడే ఇంతమంది ఇక్కడ నా ముంగట నిలబడ్డారంటే నా మీద అభిమానం వీళ్ళ అభిమానానికి నేను ఎప్పుడు కానీ ధన్యను నా మీద ఈగ వాళ్ళ వీళ్ళు ఊకొర్రా ఈగ ఒక మంచి పాట పాడతా ఫిట్ చేసుకో మా అట్టవారు మన కేసీఆర్ గారు ఉన్నారు బాగా తాగుతాడు మన ఫామ్ హౌస్ లో పంటాడు మెదక్లో కూల్ డ్రింకర్ మనం పొద్దుగాలేగానే టీ కాఫీ తాగుతాం వాడు ఒక క్వార్టర్ తాగినాక పేపర్ చూస్తాడు దరిద్రం పట్టినట్టు పట్టాడు మన తెలంగాణకు మరి చంద్రబాబు నాయుడు ముడ్డిగాలి అనలా ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపిల్లండి వాళ్ళ బాబాయ్ని చంపినోని పేరు సీను ఇప్పుడు జైలు ఉన్నాడు వాని కావాలంటే జగన్ గారు లేపుతారు కానీ సంపరు వాడిని అట్నే బతికిస్తారు ఎందుకంటే దేనికైనా ఒక రీజన్ ఉంటుందండి ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నారు రెండు పథకాలు పెట్టిండు హైలైట్ ఒకటి ఆరోగ్యశ్రీ నెక్స్ట్ 108 దానివల్ల ఎంతో వేల మంది బతికిందండి నా భార్య కూడా బతికింది అవునండి నాకు తెలంగాణలో లేక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే వీర అభిమాని నేను వీర అభిమానిని మీ అందరి అభిమానానికి ఒక దండం ఇంతమంది మొబైల్ లాబట్టి కెమెరాలు తీసి నా ఇంటర్వ్యూ గురించి నిలబడ్డారంటే మీ అభిమానానికి ఒక దండం అండి మీ అభిమానం సో ఒకవేళ నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో ఏపీలో వాళ్ళు ఎలాంటి థింగ్స్ చేస్తే బాగుంటుంది అంటే ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు ఒకటేనండి ఇప్పుడు మన కేసీఆర్ గారు 500 తీసిండు 10,000 కోట్లు మాఫీ అన్నాడు మిషన్ భగీరథ అని తీసిండు స్టార్టింగ్ దాని బడ్జెట్ 600 కోట్లు కేవలం 600 కోట్లు అది కంప్లీట్ అయ్యే వరకు 17,000 కోట్లు ఇవ్వండి నాకండి బే ఇంకొక మాట కవితమ్మ ఢిల్లీలో 4 నెలల కింద స్కామ్ మందు స్కామ్ 2,500 నాకింది 2,500 ఆ టైంలో మన సీఎం గారు ఒక ఫుల్ బాటిల్కు 80 రూపాయలు తెచ్చిండు ఒక నెల ఆ తర్వాత నార్మల్ చేసిండు ఒకటి బాగినండి బాబాయ్ మన తెలంగాణను పక్క తాగుబోతాలను తయారు చేస్తాడు అవును బాబాయ్ తాగండి రోడ్డు మీద పండండి అవును పాప ఒకటి వానంత మూర్ఖుడు ఇంకోటి లేడు టీఆర్ఎస్ అంటే ముగ్గురే కవిత కేటీఆర్ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఓకే నేను ఒప్పుకుంటా కల్వకుంట్ల ఇంటి పేరు చంద్రశేఖర్ నీ పేరు మరి కల్వకుంట్ల కవిత ఏంది బే దానికి పెళ్లి చేయలేదా మొగనికి ఇంటి పేరు లేదా ఆలోచించు బాబాయ్ ఆడిపిల్ల ఆడిపిల్ల ఈ పెళ్లి కాగానే భర్త ఇంటి పేరు వస్తుంది మరి ఎందుకు ఇయ్యాలి బట్టెబాజ్గాలు బే మీరు ఇగో ఇంతమందిని మోసం చేస్తున్న 1,000,000 కోట్ల మందిని ఒక్కసారి నాకు కనబడు ఇది పట్టుకో అను ఎవరైనా అనండి కుర్చీ మడత పెట్టి కొట్టిననుకో వన్ షాట్ టూ బుల్లెట్స్ నువ్వు నీ బిడ్డ ఇద్దరు అవుట్ అరే క్లాచ్ అయ్యారు సూపర్ చంద్రబాబు వస్తాడా బయటికి వస్తే మంచిదా అక్కడ ఉంటే మంచిదా జైలు వాళ్ళు లోపల ఉంటేనే మంచిది బయటకి వస్తే జగన్ గారు చంపేస్తాడు చంపేస్తాడు ఆ బాయ్ నా అభిమానులకు మీ అందరి కాళ్ళకు దండం థ్యాంక్ యూ సో మచ్ నాకు చిక్క తెంగిందనుకో కుర్చీలన్నీ ఇరిగిపోయినా అయినా కొత్త కుర్చీ తెంగి తీసుకొచ్చి మెడలు మెడలిగేటట్టు కొడతారా కేసీఆర్ బామ్మడిది నీ తాగుబోతు ముక్కల మాటి మాటికి కేసీఆర్ ఎందుకంటే కరెక్ట్ గా వచ్చాను నేను ఒకటి బాగిను వాని పనే అది ఎంటెక్ బీటెక్ చదివిన స్టూడెంట్లకు ఉద్యోగాలు రావు 7th పాస్ అయిన వానికి ఉద్యోగం వస్తుంది పిల్లలు ఊరు వదిలిపెట్టి పారిపోతున్నారు పిరికి పందలు అయితే చచ్చిపోతున్నారు అమ్మ నాన్నకు ఒక 24 సంవత్సరాల కొడుకు దొరుకుతా వాళ్ళు నీకు గణపడరు బి ఒకటి బాగినండి పిల్లలు మీరు ఎంతో కష్టపడి మీ అమ్మ నాన్న మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి చదివిస్తారు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంటెక్ బీటెక్ ఎనీథింగ్ బికాస్ ద నాట్ గివెన్ టు ద జాబ్ 7th పాస్ అయినానికి ఉద్యోగాలు ఇస్తావు నీ కులపోనికి నీ కాళ్ళు మొక్కేటోనికి నీ ఇంటి చుట్టూ తిరిగే వాళ్ళకే ఉద్యోగాలు డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళకే కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వవు దేనికి రా వీళ్ళు ఓట్లేయలే
दयचे ना मनवे मलोकसारी टीआरएस को ओटेयकं एप्पटिकैना कांग्रेस मन भारत देशा की विन एपड़ना सर पद संवस तरवा मन अतन एवरू वैएसआर गारु सीएम आईलु अतनी माट दीसको अत पादयात्री पल्लेल्लो मुल्लो एक्कड़ा मेनक गांधी माटिच्चिनट्टु अतनी सीएम चेसिंदि द ग्रेट सीएम यार रेवंत रेड्डी सीएम अयितादु बाबाय मोन्न तुक्कुगूडलो मीटिंग अयिंदि ఆ పైన బాబాయ్ సోనియా గాంధీది కొన్ని లక్షల మంది జనం లక్షల మంది ఓవర్ ఎక్కువ హెరాస్మెంట్ చేయకండి బాబు హెల్త్ బాగాలేదు బై నేను ఓకే కాదు కాదు బాబాయ్ చెప్పిన మాట ఒకటి చెప్తానా కేసీఆర్ ఓట్ ఎందుకేదో తెలుసా మొన్న కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది ఏమైంది కష్టపడి చదివినోడికి మొత్తము 126 మార్కులు వచ్చినోడు ఏడున్నాడు తీర్మాన్ మల్లన ముందలో ఏడ్చిండు 76 మార్కులు వచ్చినోడు జాబ్ వచ్చింది దానికి అవును అవును అది దట్ ఇస్ కేసీఆర్ పాలన వేస్ట్ అండ్ వేస్ట్ వేస్ట్ అండ్ వేస్ట్ క్యాండిడేట్ ఇది నా ప్రామిస్ వానికి మల్ల కారు గుర్తు కొట్టేసిన అనుకో నేను ఈ రోడ్డు మీద తిరగరు తిరగరు మీరు తెలంగాణలో మీరు ఇంటర్ చేసినా బీడీల్ చేసినా కూడా ఇదే మైకులు పట్టుకొని ఉంటారు అంతే అంతే మీకు జాబులు రావుగా మీరు ఇదే చేస్తారు అంతే 1000 రూపాయలు 100 రూపాయల కోసం కక్కుర్తి పడుకుంటూ తిరుగుతారు అంతే మీకు జాబులు రావు అంతే అది ఇది నా ప్రామిస్ సారి కేసీఆర్ కొట్టేస్తే ఆ కుర్చీని మడక పెట్టి జరుగు కాక కుర్చీ మార్త పెట్టి ఓటే దెంగుతా ఓటేసిన ఒకటి బాబాయ్ మంచిగినండి మంచిగినండి నా మాట అమ్మ నాన్న తిని తినక తొడిగి తొడగక పిల్లల్ని చదివిస్తారు ఆ ఆలోచన లేక లేదా ఊర్లలో అప్పులు చేసి పంపిస్తున్నారు కూలి పోతే ఊర్లలో మన అమ్మ పోతే 300 వస్తాయి బ్రో నాన్న పోతే 500 వస్తాయి కష్టపడి చదివించి మమ్మల్ని ఇక్కడ చదవనీకి పంపిస్తే డిగ్రీలు చేసి ఇంటర్ చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్స్ రాస్తే తీరా చూస్తే మొన్న రిజల్ట్ ఏమైంది 126 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలే 76 వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన వై వీళ్ళు చదవలేదా చదవలేమా మేము కష్టపడలేదా అంటే 5 లక్షలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే ఓన్లీ కరెన్సీ అదేనా కేసీఆర్ పాలన ఓన్లీ కరెన్సీ బట్టేబాజ్ నా కొడక ఒక్కసారి కనబడు కుర్చీ మర్త పెట్టి కొట్టిన అనుకో మెడలికి చచ్చిపోతారు నువ్వు నీ బిడ్డ ఇద్దరు ముందుతో కొడితే గులాబ్ జామ్ అయిపోవాలా అదే గులాబ్ జామ్ తింటే కడుపు నిండుతుంది